ఇప్పుడు ఆమె వచ్చి రాజకీయ పార్టీ పెట్టారు రాజన్న లేని లోటు ఇక్కడ కనిపిస్తుంది రాజన్నకి షర్మిల అవసరం లేదు షర్మిలకి తెలంగాణ అవసరం కానీ ఇక్కడ అన్నకి సపోర్ట్ చేయకుండా ఇండివిడ్యువల్ గా నిరూపించుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారి టైప్ లో కూర్చోలేదు కదా అంటే ఒక రకంగా అన్న మాట దిక్కరించే ఈ పార్టీ పెట్టినట్టు కదా దిక్కరించి అనేటప్పుడు గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించారు వైఎస్ శర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి అనే ఒక సంకేతం ఈ రోజు ఆమె ఇచ్చినట్లయింది తర్వాత ఏం జరగబోతోంది తెలంగాణకు మాత్రమే ఒకవేళ రాజకీయ పార్టీ పెడితే అక్కడికే పరిమితం అవుతుందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా చొరబాటు ఉండే అవకాశం ఉంటుందా ఇదే అంశం మీద సాయిగారి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరంటే ఒక రకంగా ఒక జరగాల్సింది జరిగిపోయిందా ఇంకా జరగాల్సింది చాలా చాలా ముందుందా ఇందులో ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే వైఎస్ శర్మిల అవదనుకుంటా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అమ్మాయి గాని అనిల్ గారి భార్య అప్పుడు అనిల్ గారి ఇంటి పేరు రావాలి కదా అంటే ఇప్పటి వరకు మనం వైఎస్ శర్మిలనే పిలుచుకుంటాం ఇప్పుడు మార్చాలేమో మేబీ నారా సుహాసిని అన్నట్టు ఇదే నందమూరి సుహాసిని అన్నట్టే ఉంటది ప్రాక్టికల్ గా అయితే ఇది ప్రియాంక వాద్రా కాస్త ప్రియాంక గాంధీ అన్నట్టు ఉంటుంది అంటే కావాలంటే అట్లా బేసిక్ గా అది మీరు అన్నట్టు ఇప్పటి వరకు అది రాలేదు ఆ ప్రస్తావన మేబీ ఇప్పుడు వస్తుందేమో వెయిట్ చేశారు కాబట్టి అది బట్ ఇక్కడ ఏంటంటే ఆవిడికి ఇది ఫస్ట్ ఏంటంటే థ్యాంక్స్ టు ఆర్కే గారికి చెప్పాలి కుటుంబం ఉంది విషయం ముందు బయట పెట్టగలిగారు కాకపోతే అందులో ఆయన జర్నలిజం స్పిరిట్లోంచి కొంచెం మార్చి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జర్నలిస్ట్కి మంచి అద్భుతమైంది అయితే దాన్ని దాంతోపాటుగా కొంత పార్టీ ఓరియంటెడ్గా కలిపి మిక్స్ చేశారు ఇది జగన్కి వ్యతిరేకంగా తెలంగాణలో పార్టీ జగన్కి వ్యతిరేకంగా తెలంగాణలో పార్టీ పెట్టడం ఎందుకు ఆంధ్రాలో పార్టీ పెట్టాలి కదా కాబట్టి అందులో ఏది నువ్వు నన్ను అదే చాలా తిట్టిందని కూడా పెట్టారు కదా ఈయన్ని తిడితే కనుక తెలంగాణలో పార్టీ పెట్టడం ఎందుకు ఇక్కడే పెట్టాలి ఇక్కడ బేసిక్గా తను ఓ లీడర్నని ఫీల్ అవుతుంది అందులో డౌట్ లేదు సక్సెస్ కూడా అయింది ఒక వెలుగు వెలిగింది అప్పుడు పాదయాత్ర సందర్భంలో వచ్చిన కవరేజీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతా కూడా చూసింది అంత ఒక క్రేజ్ చూసుకుని ఆ తర్వాత ఒక్కసారిగా వంటింటికి పరిమితం అవడం తన ఇంటికి పరిమితం అవడం అనేటువంటిది మేబీ తనలో ఒక అసహనాన్ని రగిలించి ఉండాలి అనిల్ కూడా తోడున్నారు కాబట్టి అయితే ఏంటంటే ఇక్కడ పెట్టుకుంటే కనుక ఘర్షణ వాతావరణం అవుతుంది కాబట్టి తెలంగాణలో పెట్టుకుని ఉండాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళ బేస్ తెలంగాణలోని ఫ్రమ్ ద బిగినింగ్ కడప జిల్లా తర్వాత కంప్లీట్ హైదరాబాదే కదా వాళ్ళిద్దరిది కానీ ఇక్కడ అన్నకు సపోర్ట్ చేయకుండా ఇండివిజువల్గా నిరూపించుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాన్నగారి టైప్లో కూర్చోలేదు కదా ఆయన దాన్ని నిరూపించుకున్నారు ఎన్టీఆర్ గారికి అని వదిలేదు కదా మాంగారిది కదా పార్టీ మనకెందుకు లేని ఆయన దాన్ని నిరూపించుకున్నారు ఎవరిది వాళ్ళు నిరూపించుకోవాలనుకుంటారు అందులో తప్పేం లేదు ఇంకోటి ఏంటంటే అన్నకు సపోర్ట్ చేసింది చేసిన దానికి ప్రతిఫలం ఆశించింది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు ప్రతిఫలం ఇస్తే కనుక ఆవిడికి రాజ్యసభ లోక్సభ ఇచ్చి ఉంటే ఏమని వాళ్ళు అందరం కూడా కుటుంబ పార్టీనే ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కవిత అందరూ కూడా అక్కడ ఉద్యమంలోనే ఉన్నారు హరీష్ రావు కానీ సంతోష్రావు ఆయన ఇండివిజువల్లీ చూసుకునేవాళ్ళు ఆయన కూడా ఉద్యమంలో ఉన్నవాళ్ళే కదా కానీ ఇచ్చాక ఏమంటున్నాం అందరం అలా కుటుంబ పార్టీ అయిపోయింది కుటుంబ పెత్తనం అని అదే అంటారు కాబట్టి ఆయన అమ్మక్క కూడా చెప్పారు కదా వాస్తవం క్రిందటిసారే దెబ్బ ఎక్కడ కొట్టిందంటే పార్టీ పెట్టగానే విజయమ్మ పోటీ రెండో పక్కన రవీంద్రనాథ్ రెడ్డి ఇటు సుబ్బారెడ్డి అంతా కుటుంబ పార్టీనే కదా అన్నటువంటిదే 2014లో వన్ ఆఫ్ ద వ్యతిరేకత కారణమై ఉండొచ్చు కదా 1.5-2% ఓట్లతో ఓడిపోయింది అప్పుడు అది ఇంకో కుటుంబ పార్టీ పుట్టించకూడదు అని ప్రజలు అనుకున్నారు అన్నదే కదా మొన్నటిసారి వీళ్ళెవరూ లేకుండానే గెలిచారు కదా ఎవరికి విజయమే ఓడిపోయారు అలాంటి పరిస్థితి రెండోసారి రాకూడదు అనుకుంటారు కదా కాబట్టి ఇక్కడ కుటుంబ పార్టీ అన్న ముద్ర ఉండకూడదు అన్నటువంటి ప్రయత్నంలోనే షర్మిలకు కూడా అన్యాయం 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 అంటే ఆవిడ దృష్టిలో అన్యాయం జగన్ దృష్టిలో న్యాయం ఎందుకు ఇప్పుడు ఆ పని చేయకపోతే కనుక పార్టీ సస్టైన్ అయ్యేది కాదు ఈ ట్రిప్ కూడా ఇప్పుడు వాళ్ళందరికీ ఇచ్చుకుని ఉంటే ఇప్పుడు ఈయనే కాదు కదా అటు ఇప్పటికే అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా ఇప్పటికే పెదనాన్న కొడుకులు ఇట్లాంటి కాన్సెప్ట్ ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా కుటుంబంలోనే పెట్టేసుకుంటే ఇప్పుడు క్రిందటిసారి వివేకానందరెడ్డి అప్పుడు అందరూ ఉన్నట్టే కదా ఆ టైంలో
ఇవాళ అది కాన్సెప్ట్ అయింది ఇక్కడ ప్రధానమైనది. కానీ ఇక్కడ అంత నీడ్ ఉందా? ఇప్పుడుకిప్పుడు ఆమె వచ్చి రాజకీయ పార్టీ పెట్టాల్సినంత అవసరం ఉందా? ఒకప్పుడు అంటే రాజన్న లేని లోటు తీర్చడానికి జగన్ అన్న వస్తున్నాడు, అక్కడ ఒక అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ చాలా రోజులు అయింది, ఆయన వచ్చేసారు, ముఖ్యమంత్రి అయిపోయారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈమె వచ్చి రాజన్న లేని లోటు ఇక్కడ కనిపిస్తుంది. రాజన్నకి షర్మిల అవసరం లేదు, షర్మిలకి తెలంగాణ అవసరం ఉంది. ఎస్, అంతే. ఇక్కడ ప్రాక్టికల్గా చెప్పాలి, తెలంగాణ ఏమి రాజన్న లేని లోటును చూస్తూ మీరు లేకపోతే దేశం మీద మేము ఆనంద ఎంటలేదని ఎవరు అంటారు? ఆ మాట ఎలా ఇప్పుడు ఇవాళ ఈ రోజు ఆ మాట్లాడిన మాట, రాజన్న లేని రాజ్యం చూస్తున్నాం ఇప్పుడు, అవసరం, రాజన్న అవసరం అనే మాట దేనికి? ఆంధ్రప్రదేశ్కా తెలంగాణకా? ఆవిడ సెంటిమెంట్, వాళ్ళ నాన్న అనేది ఆవిడ సెంటిమెంట్. ఆవిడ తెలంగాణ కోసమే కదా అంటుంది, తెలంగాణలో రాజన్న లేని రాజ్యం చూస్తున్నాం అంటుంది, ఆంధ్ర అని చెప్పలేదు కదా. కాబట్టి తెలంగాణలో రాజన్న లేని రాజ్యం ఉంది కాబట్టి రాజన్న రాజ్యం కావాలనేది. రాజన్న రాజ్యమే కావాలంటే అసలు రాష్ట్ర విభజన జరిగేది కాదు కదా. రాజన్న రాజ్యమే కావాలనుకుంటే జగన్నే సీఎం చేసి నెక్స్ట్ ట్రిప్ పెట్టుకునేవాళ్ళు కదా. రాజన్న రాజ్యం, బాబన్న రాజ్యాలతోనే రాష్ట్ర విభజన జరిగింది. వీళ్ళిద్దరి హయాంలో ఒక పక్కన కమ్మ సామాజిక వర్గం, రెండు పక్కన రెడ్డి సామాజిక వర్గం, ఇద్దరు కూడా భారీ ఎత్తున తెలంగాణలోనే ఆస్తులు సంపాదించుకున్నారు, రాయలసీమ వాళ్ళు, కోస్తా వాళ్ళు అన్నటువంటి దాని వ్యతిరేకత. ఇంకేదో 60 ఏళ్ల క్రితం తెలంగాణ సెంటిమెంట్ కాదు ఇది, 60 ఏళ్ల క్రితం నిజాం నవాబులకు వ్యతిరేక సెంటిమెంట్. అది మొన్న వచ్చిందేంటి, ఆంధ్రాకి వ్యతిరేక సెంటిమెంట్. ఆంధ్ర వ్యతిరేకం దేనికల్లో వచ్చింది? ఉద్యోగాలు చేసుకునే మనబోటోళ్ళ వల్ల కాదు వచ్చింది, సంపాదించుకున్నటువంటి వాళ్ళు. ఎవరు సంపాదించుకున్నటువంటిది? కడపలోనేమో పక్క పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు, హైదరాబాద్లో మాత్రం వెల్ సెటిల్డ్, విల్లాలు, లగ్జరీ లైఫ్, అవన్నీ కూడా వాటికన్నింటినీ చూస్తున్నటువంటి లోకల్గా ఆ భూములు అమ్మినటువంటి వాళ్ళకు ఒక కడుపు రగిలింది. ఆ కడుపు రగిలిన దానికి ప్రతీకారమే తెలంగాణ ఉద్యమం. దాన్నే కేసీఆర్ క్యాష్ చేసుకున్నారు, దాంట్లో ఆంధ్రోళ్ళు అనే పదాన్ని వాడారు కానీ ఆయన కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు కదా, ఆంధ్ర నేతలు అనేటువంటిది. నేతలు తిన్నారు, ఆ నేతలు తిన్నప్పుడు అప్పుడు చంద్రబాబు గారి హయాంలోనూ నేతలే, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనూ నేతలే. అంతకుముందు ఇప్పుడు విశాఖపట్నంలో ఉండేటువంటి ఆయనకి, విశాఖ కూడా కాదు, ఎక్కడో శ్రీకాకుళం అనకాపల్లిలో ఉండేటువంటి ఆయనకి హైదరాబాద్లో బడా భవనాలు ఉంటాయి, 5 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు విలువ చేసే భవనాలు ఉంటాయి. అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమనిపించింది, ఆ స్థలం ఇచ్చినటువంటి వాళ్ళు 5 లక్షలకు 10 లక్షలకు అమ్ముంటారు. మ్యాక్సిమం ఉంటే 1 కోటి రూపాయలు, 15-20 లక్షలు ఇల్లు అయి ఉంటుంది అప్పట్లో. ఇప్పుడు అది 40-50 కోట్ల రూపాయలు అవుతుందంటే కడుపు రగిలిపోతా వచ్చింది. దాన్ని ఆయన క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు ఈవిడెళ్ళి చెప్పినటువంటి మాత్రాన రాజన్న రాజ్యం అంటే ఏంటి చెప్పగలిగేటువంటిది? ఒక ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, వాటిట్లలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ బదులు ఆయుష్మాన్ భారత్ వచ్చింది. ఇంతకుముందు అయితే అది 2014లోనే ఉండుంటే, లేదా మొన్నటి ఎన్నికల ముందు అయితే ఆ నినాదం పనికొచ్చేది. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ జాతీయ స్థాయిలో వచ్చింది, అది నరేంద్ర మోడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు తెలంగాణలో కూడా మొన్ననే కేసీఆర్ ఒప్పుకున్నారు. ఇంకోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్కడ నిన్ననే కేసీఆర్ ఒప్పుకున్నారు, ఇంకా ఆంధ్రాలో ఒప్పుకోలేదు ఆ లెక్కనైతే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్, ఇంకోటి అక్కడ పేదలకు ఇచ్చే, అదే రైతులకు ఇచ్చేటువంటి 4,000, 5,000 రాజశేఖర రెడ్డి కూడా ఇవ్వలేదు కదా. రాజశేఖర రెడ్డి రుణమాఫీ చేసింది ఒక టైం, అది కూడా దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ రాజశేఖర రెడ్డి. ఆ టైంలో 5,000 రూపాయలు ఇచ్చారు ఇక్కడ అంతా. మిగతా అది వచ్చేటప్పటికి అప్పుడైతే ఈయన వచ్చాక 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చారు కదా ఎకరానికి, ఎంతమంది, ఎన్ని ఎకరాలు ఉంటాయి 10 ఎకరాలకి. అట్లాగే రైతులకి ప్రాజెక్టులు, రాజశేఖర రెడ్డి ప్రాజెక్టులే కదా, సాగునీటి ప్రాజెక్టులే కదా, జలయజ్ఞమే కదా, ఇప్పుడు ఈయన జలయజ్ఞమే చేశాడు కదా కేసీఆర్. కాబట్టి రాజన్న పాలన లేదు అనుకోవడానికి రాజశేఖర రెడ్డి బొమ్మ లేదు అక్కడ, అదే విధమైనటువంటి యాక్టివిటీనే కదా నడిపింది. సంక్షేమం పరంగా రాజశేఖర రెడ్డి ఎట్లాంటివి చేసుకోవచ్చు? పెన్షన్లు, ఈయన పెన్షన్లు 1,000 రూపాయలు చేసుకొచ్చింది కదా, అలాగే సంక్షేమానికి సంబంధించిన దాంట్లో చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కొన్ని ఇళ్లకు సంబంధించినటువంటి అంశం, అది ఓకే, అది ఆల్రెడీ బీజేపీ టచ్ చేస్తుంది, అందరు టచ్ చేస్తుంది. ఇప్పుడు ఈవిడ వచ్చేసి ఇల్లు ఇస్తారని అనుకోరు కదా, అది రాజీవ్ గృహకల్పాలు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇట్లాంటివి కొంత నీడ్ ఉంది. అది ఇప్పుడు ఓ రకం బెటర్, ఈవిడ కూడా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి తొందరగా చేయాలనుకుంటారు. డబుల్ బెడ్రూమ్లు అనే కాన్సెప్ట్ ఏదైతే జనాల్లో ఒక ఆశ్రయకెత్తించారో ఆ ఒత్తిడి పెరుగుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రెషర్ అనేది మంచిదే, ఈవిడ కూడా అది రైట్ చేయడం వల్ల. రెండవది వచ్చేటప్పటికి ఇంకా ఆయన కొత్తగా పెట్టుకొచ్చింది షాదీ ముబారక్ను, కళ్యాణ లక్ష్మి, అది పేదలకు పెళ్ళిళ్ళు. అది రాజశేఖర రెడ్డి టీటీడీ ద్వారా ఇచ్చినటువంటి వ్యవహారం, ఏది డబ్బులు కాదు అప్పుడు ఇచ్చింది, టీటీడీ ద్వారా తాళిబొట్టును అయ్యి 11,000 రూపాయలు ఇవాళ లెక్కన 11,000, 12,000 వాల్యూ చేసేటువంటి మెటీరియల్ ఇస్తారు, ఆనాటి నుంచి ఇస్తూ వచ్చారు. అది తర్వాత వచ్చిన దాంట్లో కూడా టీటీడీ ఇప్పటికీ రన్ చేస్తుంది. ఇప్పుడు వాటితో కంపేర్ చేస్తే గవర్నమెంట్ ఇచ్చింది కదా అక్కడ, కొన్ని ఇవ్వకపోవచ్చును, అట్లాగే ఇక్కడ కొన్ని జరగకపోవచ్చు, బట్ గవర్నమెంట్ స్కీమ్ తెచ్చింది, అది నడిపించింది అది. కాబట్టి రాజన్న తీసుకొచ్చిన స్కీమ్స్ తప్పించి ఇంకేం లేవు అనుకోవడానికి ఏం లేదు. ఆ తర్వాత చాలా స్కీములు ఉన్నాయి. ఇంకోటి తెలంగాణ ఉద్యమం వచ్చిందే ఆంధ్రాకి వ్యతిరేకంగా. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని తెలంగాణ పాలకులుగా ఎన్నుకునే అంత అమాయకత్వం ఉంటుంది
ఇవాళ సిచ్యువేషన్ ఇప్పటికిప్పుడు ఓ 10-15 ఏళ్ళు అయిన తర్వాత ఎవరైనా ఒకటే అనుకుంటారు, అప్పటికి కూడా అనుకుంటారు అనుకుని నేను, ఎందుకంటే ఉద్యమాల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి చోట అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ ఇంపాక్ట్. ఇంకోటి లాస్ట్ ట్రిప్పే 2014లో జరిగిన ఎన్నికలు వీళ్ళు పోటీ చేసినప్పుడు 6% ఓట్లే వచ్చింది టోటల్ తెలంగాణ మొత్తం మీద. 6% ఓట్లు వచ్చిన తర్వాత నిలబడగలిగారా? లేదు. తెలుగుదేశం పార్టీ ఏమైంది అప్పుడు? దాదాపుగా 12-18% నుంచి ఒక్కసారి ఇప్పుడు మొన్నటికి ఎంతకు పడిపోయింది ఇక్కడ. కాబట్టి ఆంధ్ర పార్టీలను క్రమంగా వాళ్ళు పక్కన పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఆంధ్ర నాయకురాలు, ఇప్పుడు ఆవిడంతటా ఆవిడ నేను తెలంగాణ అని చెప్దామన్నా తెలంగాణ సెంటిమెంట్ రాదు కదా. ఫస్ట్ చూడగానే కడపే గుర్తుకొస్తుంది, అదే గుర్తుకొస్తుంది. ఇంకొకటి ఇంకొక ఇదే ఉందంటే రాజశేఖర్ రెడ్డికి కూడా లేనటువంటిది జగన్కి టచ్ అయింది ఏది మతం. ఇప్పుడు అది ఈవిడికి పీక్. ఇప్పటికే అక్కడ ఒక రిలీజియస్ ఆస్పెక్ట్తో బీజేపీ పుంజుకుంది, ఏమని ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు అనేటువంటిది. అదే ఇంపాక్ట్ ఇప్పుడు ఈవిడికి కూడా ఉంటుంది, ఇంకొక మతం అనేది వస్తుంది. అంటే అక్కడ రిలీజియస్ గవర్నమెంట్స్ ఫామ్ చేయాలని చూస్తున్నారు, కేసీఆర్ వీళ్ళతో చేయాలని చూస్తున్నారు, ఆవిడేమో క్రైస్తవ రాజ్యం కావాలని. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆలయాలు ఎట్ట జరుగుతుంది, రేపు ఎక్కడైనా చేస్తారనే పాయింట్తో బీజేపీ ఇంకొంచెం ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది అక్కడ. కానీ ఇప్పుడు ఒక తొలి అడుగు వేశారు ఈమె సొంతంగా రాజకీయ ప్రస్థానం. ఇది మళ్ళీ రెండో రాజకీయ ప్రస్థానం అనాలేమో, ఆల్రెడీ ఒకసారి వచ్చేసారు కాబట్టి. అయితే ఇక్కడ దీని మీద ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నగా స్పందించాల్సిన అవసరం ఉందా, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేదంటే సజ్జల గారు ఇచ్చిన దాంతోనే సరిపెట్టుకోవాలి? సజ్జల ఆయన నోటితో ఇచ్చారని నేను అనుకోను. ఆయన వాళ్ళ కుటుంబ వ్యవహారంలో ఎక్కువ వేలు పెడతారనుకోను. మేబీ అది జగన్ వాయిస్ అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అంది అన్న ఆశీర్వదిస్తాడని. ఈయన ఇప్పుడు దాంట్లో చెప్పింది జగన్ అన్న ఆశీర్వాదం కూడా ఉంటుంది అన్నారు, అయిపోయింది అక్కడితో. అంతేగాని ఆయన బయటకు వచ్చి తెలంగాణలో మా చెల్లెలు పార్టీ పెడుతోంది అభినందిస్తున్నాను అనే పాయింట్ చెప్తారని నేను అనుకోను. అలా చెప్పేటట్టయితే 3 నెలల నుంచి చర్చ నడుస్తున్నప్పుడు, అదే 3 నెలల నుంచి వద్దని చెప్పారు. అవును, 3 నెలల నుంచి చెప్తూ వస్తాను వద్దని. సొంత చెల్లెల కింద ఆల్ ది బెస్ట్ చెప్తున్నానని ఆయన కూడా అన్నాడు కదా, ఆల్ ది బెస్టే అంటారు. ఇక మిగతా అది పూర్తిగా వెనకుండి నడిపించే సీన్ అయితే ఉండదు. ఇది ఓ రకంగా చెప్పాలంటే కుటుంబ సభ్యురాలు కాబట్టి ఆల్ ది బెస్ట్, సేమ్ టైం పార్టీ వెనకాల ఉండే సీన్ అయితే ఉండదు. రాజకీయంగా చూస్తే మాత్రం మరి రాజకీయంగా ఏముండదు, రాజకీయంగా అదే చెప్పేశారు కదా, రాజకీయంగా మాకు దానికి సంబంధం ఏముండదు అని చెప్పేశారు కదా. పార్టీ పరంగా ఆవిడ పెట్టుకుంటుంది, ఆవిడ నడుపుకుంటాం ఏంటి అనేది ఆవిడ 6% ఓట్లు అనేది కూడా అక్కడ గుర్తు చేశారు. ఇప్పుడు 6% నుంచి పెంచుకోవాలి కదా ఆవిడ. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనీ ఆవిడకున్నటువంటి, నేను విన్నటువంటిది అయితే ఆవిడకేమీ స్పెషల్ ప్రాపర్టీస్ ఏం లేవు. రాజశేఖర రెడ్డి తరపున వచ్చినటువంటి వారసత్వ ఆస్తులు అవి అమ్ముకుంటే కనుక వాటి మీదనే ఉన్నటువంటి ఖర్చును ఎన్ని రోజులు నడుస్తాయి వాళ్ళు ఉన్న పాలిటిక్స్లో. ఒకటి నియోజకవర్గానికి ఖర్చులు మస్టు. ఇప్పుడు క్రిందసారి జగన్ 2014లో ఫేస్ చేసింది అదే. ఆనాడు తెలుగుదేశం ఖర్చు పెట్టగలిగినంతగా జగన్ ఖర్చు పెట్టలేకపోయాడు. 2019లోకి వచ్చేటికి జగన్ ఖర్చు పెట్టినంతగా తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టలేకపోయింది. ఎందుకు? తెలుగుదేశంది బీజేపీ గవర్నమెంట్ అక్కడ నొక్కి పెట్టగలిగింది వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్, కేసీఆర్ ఒక పక్కన బీజేపీ ఒక పక్కన. బట్ జగన్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ప్రిపేర్డ్గా చేసుకున్నాడు, దానికి తగ్గట్టుకు వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడైనా పైసల వ్యవహారం ఉంటుంది నెంబర్ వన్, అంటే సరే జనాలకి పనిచేది పక్కన పెడతాం, ఇండివిజువల్గా పార్టీ నడపడానికి అయితే పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు సిపిఐ సిపిఎం అందరూ నడుపుతున్నారు కదా, ఈవెన్ భారతీయ జనతా పార్టీ నడుపుతుంది. అయితే ఏంటంటే వ్యక్తి బేస్డ్ పార్టీలు ఎప్పుడూ కూడా డీప్ ఇన్స్టింక్ట్ ఉండాలి. వ్యక్తి ఆధారిత పార్టీలు అనేటువంటిది ఆ వ్యక్తి మీద అపరిమితమైనటువంటి అభిమానం పుట్టాలి. ఇప్పుడు తెలుగుదేశం వ్యవస్థీకృత పార్టీ, దాంట్లో ఒక్కొక్క లీడర్ని అభిమానిస్తారు. ఇంతకుముందు ఎన్టీఆర్ని అభిమానించారు, ఇప్పుడు చంద్రబాబు గారిని అభిమానిస్తున్నారు, రేపు పొద్దున లోకేష్ని అభిమానిస్తారు. ఎవరు లీడర్ అయితే వాళ్ళని అభిమానిస్తారు. రేపు పొద్దున ఆ లీడర్ని తీసేసినంత మాత్రం అక్కడ ఏం కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ పోయినంత మాత్రం అయిపోయింది ఆ పార్టీ, నడుస్తుంది. అది వ్యవస్థీకృత పార్టీ. ఈవెన్ బీజేపీ అయినంతే, వాజ్పేయి అద్వానీ మోడీ ఒకళ్ళు వ్యక్తి బేస్డ్ కాదు, అక్కడ పార్టీలో వ్యక్తి ఇంపార్టెంట్. అలా కాకుండా ప్రాంతీయ పార్టీలో వ్యక్తి బేస్డ్ పార్టీ ఇవి. ఇప్పుడు కేసీఆర్ తర్వాత వారసుడిగా అక్కడ కేటీఆర్ కనబడుతున్నాడు ప్రూవ్ చేసుకోవడం. బట్ కేసీఆర్ అంత కరిష్మా కాదు అక్కడ, కేసీఆర్ అంత కరిష్మా ఉండదు. బట్ కేటీఆర్ ఈజ్ ఆల్సో గుడ్ లీడర్, అంతే. కేసీఆర్తో కంపేర్ చేయకూడదు దీన్ని. కేసీఆర్ పక్కా ఓరమాస్, ఈయన క్లాసు ప్లస్ మాస్. ఈయన క్లాసులో ఎక్కువ ఉంది కానీ మాస్ లేదు, మాస్ తక్కువ. ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు పక్కా మాస్ బట్ నాట్ క్లాస్. ఇట్లా ఒక్కొక్కరికి ఇండివిజువల్ లెక్కలు ఉంటుంటాయి. ఇప్పుడు షర్మిల వచ్చేటప్పటికి మాస్, మా అక్కడేంటి హైదరాబాద్ లాంటి చోట్ల క్లాస్ ఎక్కువ. ఆవిడ అనిల్ని బేస్ చేసుకుని వెళ్తే
పొలిటికల్గా డిఫరెంట్ వెళ్ళిపోతుంది. అనిల్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ ఇష్యూ పాలిటిక్స్కి. అంటే ఒక ఎవాంజలిస్ట్లు రాజకీయాలంటే కనుక కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. అక్కడ దాంట్లోనే మతం చొప్పించుకుంటుంది. అది ఒక మైనస్ ఉంది ఆవిడకి. స్టార్టింగ్ మైనస్సే అది ఉంది ఫస్ట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆంధ్రాలో జరుగుతున్నటువంటి మతపరమైన పరిణామాలు ఆవిడకి కూడా వెంటాడతాయి కదా అక్కడ. అది ఒక ఆస్పెక్ట్ అవుతుంది. రెండవది వచ్చేటప్పటికి సామాజిక వర్గం. రెడ్డి సామాజిక వర్గం ఇప్పటికీ కూడా అంటే ఇక్కడ క్రైస్తవ సామాజిక వర్గ ప్రతినిధి అనాలా రెడ్డి సామాజిక వర్గం ప్రతినిధి అందరి మనిషి అని అనొచ్చు. ఈ మామూలుగా ఎవరైనా చంద్రబాబు గారినే ఉన్న ఒక్కులం అనేది వైసీపీ అంటే మిగతా వాళ్ళందరూ చంద్రబాబుని తెలుగుదేశం వాళ్ళు అందరూ ఏమంటారు. అట్లాగే ఈవిడికైనా సరే రెడ్డి సామాజిక వర్గం. రెడ్డి సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటి రెడ్డి ఉన్నాడు. అక్కడ అందరూ రెడ్లే కదా. తెలుగు కాంగ్రెస్ అంటే ఇట్ ఈస్ సక్సెస్ సార్ ఆఫ్ బిగ్ రెడ్డీస్ అంతే కదా. వీళ్ళు పెద్ద రెడ్లు ఇప్పుడు, అప్పుడు రెడ్ల తర్వాత ఇప్పుడు వీళ్ళ రెడ్లు. ఈ రెడ్లు కాదని ఈ రెడ్డిని ఎందుకు క్రైస్తవ రెడ్డిని ఎందుకు పెట్టుకుంటారు ఆ లెక్కన? బేసిక్గా రిలీజియస్ కన్వర్టెడ్ రెడ్డి ఇక్కడ ఆ కాన్సెప్ట్ కూడా ఉంటుంది కదా. అది గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఆంధ్రాలో వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గంలో కానీ రెడ్డి సామాజిక వర్గంలో కానీ మతం మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ మతం వాస్తవంగా చెప్పాలంటే ఇవాళకి కూడా క్రైస్తవ పాస్టర్లో కానీ హెడ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా వాళ్లే ఉన్నారు. ఇది అక్కడ వాళ్లే వాళ్ళదే డామినేషన్. అక్కడ కూడా పేరుకి వాళ్ళు మతం మారినా కూడా మళ్ళీ ఆ మతంలో కూడా వీళ్ళే డామినేటెడ్. చౌదరికి సంబంధించినటువంటి వర్గం, రెడ్డికి సంబంధించినటువంటి అక్కడ అట్లా లేదు. అక్కడ తక్కువ తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన క్రైస్తవ ఇది తక్కువ కాబట్టి అంటే కన్వర్షన్స్ తక్కువ అక్కడ ఉంది. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్లో చూసుకున్నప్పుడు అది ఒకటి. ఈవిడికి అంతగా రెడ్డి సామాజిక వర్గం నుంచి స్పెషల్గా గెయిన్ చేసుకునేటువంటిది ఉండదు. కొంతవరకు ఉండొచ్చు. అంటే ఏది, అక్కడ రెడ్లని కనుక కంట్రోల్ చేసే ప్రయత్నమో దెబ్బగొట్టే ప్రయత్నమో చేస్తుంటే అక్కడ దానికి ఆల్టర్నేటివ్ రెండు ప్లాట్ఫారాలు ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ ప్లాట్ఫామ్ ఉంది, ఇటు బీజేపీ ప్లాట్ఫామ్ ఉంది. బీజేపీ కిషన్ రెడ్డి ఎవరు, మొన్నదాకా ఆయన అధ్యక్షుడు, ఇప్పుడు కేంద్ర మంత్రి ఇచ్చింది ఆయనకే. అక్కడ మూడు పార్శ్వాలు తీసుకుంది బీజేపీ. ఒకటి కాపు బలిజ, రెండవది రెడ్డి, మూడు బీసీ లక్ష్మణ్ లాంటి వాళ్ళు అక్కడే ఉన్నారు. అంటే మూడు రకాల పార్శ్వాలు బీజేపీ ఇస్తుంది అక్కడ సంస్థాగతంగా. ఇక్కడ ఇండివిజువల్గా ఒక క్యాస్ట్ బేసిస్ మీదకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ రెడ్డి ఆధారితం, రెడ్డి ప్లస్ ఎస్సీ ఎస్టీ అన్నటువంటి కాన్సెప్టు కాంగ్రెస్ది ఉంటుంది. ఆల్ రెలీ అంటే క్యాస్ట్ కంటే వెలమా అనేటువంటి కాన్సెప్ట్ తక్కువ అక్కడ ఉన్న పర్సంటేజ్ ఆఫ్ ఓటరు తక్కువ. బట్ డామినేటెడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కేసీఆర్కి వెలమ సామాజిక వర్గం. బట్ సామాజిక వర్గం కంటే కూడా అందరితో లింక్ బీసీ, ఏదైతే తెలుగుదేశం ఓట్ బ్యాంకు వాస్తవంగా ఈయన సొత్తు. ఇంకోటి ఆంధ్ర సెటిలర్స్, ఇంకోటి టీఆర్ఎస్ సొత్తు. ఇప్పుడు ఆంధ్ర సెటిలర్స్ షర్మిలను ఒప్పుకుంటారా? నెంబర్ వన్ పాయింట్, షర్మిలకి ఆ ఆస్పెక్ట్లో వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ కాదంటే ఆంధ్ర సెటిలర్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఆంధ్ర పార్టీని మళ్ళీ పికప్ చేయడానికి అక్కడ ఒప్పుకోరు. మనోళ్ళే ఫస్ట్ ప్రాబ్లం. ఎందుకు మొన్నటిసారి టీఆర్ఎస్ కేసింది? వాస్తవంగా మన కనుక ఆంధ్ర సెటిలర్స్ కనుక టీఆర్ఎస్ కేగిపోతే ఇంకో 10 సీట్లు పోయాయి. ఇది హైదరాబాద్లో ఇంకో 15-20 పోయాయి. మొన్న కాపాడింది ఒక రకంగా ఆంధ్ర సెటిలర్సే. ఎందుకంటే వాళ్ళని కిందసారి భయపెట్టారు. ఏది ఫస్ట్ ట్రిప్ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలుగుదేశం బీజేపీ కూటమి ఎప్పుడైతే 20 సీట్లు గెలిచిందో దాంట్లో ఎక్కువగా ఆంధ్ర సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లోనే గెలిచింది. దాంతో వాళ్ళ ప్రాంతం మీద కాన్సన్ట్రేట్ చేశారు కిందసారి కేసీఆర్ను కేటీఆర్ చేసి వాళ్ళందరికీ చెప్పింది ఏంటి, మీరు తెలంగాణని ప్రూవ్ చేసుకోండి, మీరు ఇక్కడ మిమ్మల్ని మేము బయటికి తరిమేయట్లా, మీరు ఇక్కడ ప్రూవ్ చేసుకోండి అన్నారు. ప్రూవ్ చేసుకోండి అన్నారు కాబట్టి 2014-19 కూడా టీఆర్ఎస్కే చేశారు. వాళ్ళు వేరే కాంగ్రెస్కి వేయొచ్చు, బీజేపీకి వేయొచ్చు, కానీ అలా వేస్తే తమను తెలంగాణ వాళ్ళు కాదంటారేమో అన్నటువంటి ఉద్దేశంతో వేశారు. ఇప్పుడు ఆ వాళ్ళు అర్జెంటుగా ఈవిని భుజాన్ని పెట్టుకుంటారా? రెండవది, వాళ్ళలో డామినేటెడ్ ఫైనాన్షియల్ సోర్సు ప్లస్ పబ్లిక్లో కొంచెం హడావిడి చేయగలిగినటువంటి బ్యాచి తెలుగుదేశం పార్టీ సింపతైజర్ టీం. అంటే తెలుగుదేశం టీమే ఎక్కువ ఉండేది, అది కమ్మ సామాజిక వర్గం కానీ తెలుగుదేశం టీం. వాళ్ళు క్రిందటిసారి టీఆర్ఎస్ కన్వర్ట్ అయిపోయారు. కాస్త కూస్త మిగిలినటువంటి వాళ్ళు మొన్నటిసారి కాంగ్రెస్కి చంద్రబాబు గారే దక్కలిచ్చేశారు. రేవంత్ రెడ్డితో పాటుగా వాళ్ళని కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ బ్యాచ్ వెళ్ళిపోయినప్పుడు ఇవాళ వాళ్ళ కమ్మ సామాజిక వర్గం వెనక్కి వచ్చి రెడ్డికి ఇస్తుందా? అదొక మైనస్ కదా ఆవిడికి. రెడ్డి సామాజిక వర్గానికి ఇది కదా, అది మైనస్సే కదా ఆ పార్టీకి. కాపు సామాజిక వర్గం ఆల్రెడీ పవన్కి జగన్కి ఉన్నటువంటి ద్వేషం, ఇది పవన్కి ఇది జగన్కి వ్యతిరేకంగా అని ఈవిడ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారా? లేదు కదా. కాబట్టి అక్కడ ఇంకోటి, ఒకవేళ ఎస్టాబ్లిష్ చేసినా కాదని చెప్పేసి ఇంకొకరికి ఎట్లా వెళ్తారు? వాళ్ళు కూడా మొన్నటిసారి కాపు సామాజిక వర్గం కూడా టీఆర్ఎస్కి వైపుకి వెళ్ళారు. ఇది ఆంధ్ర సెటిలర్లు అయినటువంటి, సెటిలర్ అనకూడదు, తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు అందం, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్కి వెళ్ళారు. వాళ్ళందరూ ఇప్పుడు అర్జెంటుగా మారేసి మళ్ళీ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి లీడర్లు కావాలని ఎన్నుకుంటారా?
ఎన్నుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏ ఆస్పెక్ట్లో చూసినా ఇదేది నల్లేరు మీద నడక కాదు, ముళ్ళ నడకే. మేబీ రాజశేఖర రెడ్డి 5 ఏళ్ళు కష్టపడి కొట్లాడి కొట్లాడి వచ్చారు, పోరాటం ప్రారంభించింది ఈవిడ, అక్కడ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందా? ఈ ఒక విధంగా చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టు వన్ ఉమెన్ ఆర్మీ. తనే ఇప్పుడు రేపు పాదయాత్ర చేయించాము, ఇప్పుడు ఆవిడ పాదయాత్ర చేస్తుంటే రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు ఇంకోవైపు నుంచి, కామన్గా ఉండేటువంటిది. ఈ లోపుగా ఏంటంటే ఈవిడ పార్టీ మిగతా పార్టీలందరికీ ఉపయోగపడుతుంది. ఎట్లాగా ఒకళ్ళకొకళ్ళు వీళ్ళు మీకు ఇప్పుడు ఎంఐఎం అని కనుక బీజేపీతో లాలూచి అని చెప్పి మిగతా చోట్లంతా కాంగ్రెస్ అంటది, తెలంగాణలోకి వచ్చి టీఆర్ఎస్తో లాలూచి అంటది. అట్లాగే రేపు పొద్దున ఇప్పుడేమొస్తాయి, టీఆర్ఎస్ నడిపిస్తుంది షర్మిల ద్వారా చీలిక అని ఒక ప్రచారం బిగిన్ చేశారు ఇప్పటికే. ఇంకోవైపున అలా లెక్కైతే కనుక అప్పుడు టీఆర్ఎస్కి వైసీపీకి విభేదాలు కదా. కాబట్టి లేదు కాంగ్రెస్ ఏది సోనియా గాంధీనే మాట్లాడి టీఆర్ఎస్కి ఓట్లు బీజేపీకి పోనీయకుండా ఈవిని పెట్టారని ఒక ప్రచారం చేశారు. ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కయ్యి జగన్ పని చేయిస్తున్నాడు, ఇది కాంగ్రెస్కి రెడ్డి ఓట్లు చేల్చడానికి అని ఇంకో ప్రచారం చేశారు. ఇప్పుడు చివరికి ఆవిడ మాత్రం ఎవరితో కుమ్మక్కవద్దు, ఆవిడకి ఒక ఇగో వచ్చింది, ఏం నేను ఇంత కష్టపడ్డాను, 3000 కిలోమీటర్లు తిరిగాను, తిరదొస్తే నన్ను మాత్రం అనబట్టించుకోలేదు, కడప ఎంపీ ఇస్తాడు అనుకుంటేనేమో అవినాష్కి ఇచ్చాడు, వాళ్ళ కుటుంబానికి ఇచ్చాడు, మన కుటుంబానికి సంబంధించిన ఇవ్వమంటే ఇవ్వట్లేదు, లేకపోతే లోక్సభ కాకపోతే రాజ్యసభ అని ఇస్తాడు అనుకుంటే అది ఇవ్వట్లేదు, జాతీయ రాజకీయాలు నాకు అప్పచెప్పి ఆంధ్ర రాజకీయాలు నేను చూసుకోవచ్చు కదా, ఎందుకు నాకు ఇవ్వట్లేదు, నన్ను ఎందుకు ఎదగనీయకుండా తొక్కేస్తున్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది. నేను కూడా అదే రాజన్న బిడ్డనే కదా, నేను వారసురాలిని కాదా అన్నటువంటిది. అయితే తన వారసత్వం ఆంధ్రాలో ప్రూవ్ చేసుకోవడం కంటే ఆల్రెడీ ఒక అన్న ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ప్రూవ్ చేసుకుని ఆంధ్ర అనేది టోటల్గా ఒక ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు వీళ్ళు. విడిపోయిన ఆంధ్ర కాబట్టి ఆంధ్ర ఇప్పుడు వీళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు, ఒక షేర్ సక్సెస్ అయ్యింది ముందు కష్టపడి, ఇప్పుడు రెండో షేర్ని క్యాప్చర్ చేయడానికి చెల్లెలు వెళ్ళింది, ఏం జరుగుద్దు అనేది చూడాలి. అంటే షర్మిల గారి రాజకీయ ప్రస్థానం, కొత్త పార్టీ ప్రస్థానం అనేది ఒక ద్వేషంతో మొదలవుతుందా, కుటుంబంలోనే విభేదాల ద్వారా వచ్చిన ద్వేషంతో మొదలవుతుందా, లేదంటే నిజంగా ఆవిడ ఈరోజు చెప్పినట్టు తెలంగాణలో రాష్ట్రంలో రాజన్న లోటు కనిపిస్తుందని చెప్పి తెలంగాణ మీద ఒక ప్రేమతో మొదలవుతుంది? ద్వేషం అనే కంటే ప్రేమ కంటే కూడా అహంతో బీనైంది. ఇప్పుడు కేసీఆర్ అహాన్ని దెబ్బగొట్టారు చంద్రబాబు, ఆయన డిప్యూటీ స్పీకర్గా పడేసి కూర్చోబెట్టేశారు, ఆ అహం దెబ్బతింది, దానికి బదులుగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. దాని తర్వాత కాంగ్రెస్లో అహాన్ని దెబ్బగొట్టారు, ఇది తెలంగాణ వాళ్ళకి ఇవ్వకుండా ఆంధ్ర వాళ్ళకి ఇస్తున్నారు రాజశేఖర రెడ్డి, లేకపోతే ఇంకొక రెడ్డి ఇంకొకళ్ళకి ఇస్తున్నారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక్క మరి తర్వాత ఎవరిని నిలబడినదో అంతా ఆంధ్ర వాళ్ళే పట్టుకుపోతున్నారు. ఆహా ఇగో హట్టయితే తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ వాళ్ళు అక్కడ సపోర్ట్ చేసుకుని, ఇప్పుడు అట్లాగే షర్మిల ఇగో హట్ అయింది, ఇక్కడ అహం ఏంటి, నేను నాయకురాలిని కాదా, నన్ను గుర్తించరా. అయితే ఇక్కడ చేస్తే కనుక వేరే అర్థం వెళ్తుంది, తన కుటుంబంలో చీలికలని అనిపించాలనుకోవట్లేదు, బట్ నేను నాయకురాలు నేను చూపించుకోవాలనుకుంటుంది. తన కుటుంబంలోనే గొడవలు పెట్టుకోవాలనుకుంటే ఇక్కడే పెట్టుకుంటుంది. తన అన్న తనకి తగిన ప్రయారిటీ ఇవ్వట్లేదు కాబట్టి పబ్లిక్ని ప్రయారిటీ అడుగుతుంది. అంటే అన్న చెల్లెళ్ళ మధ్య వచ్చిన భేదాభిప్రాయాల ద్వారానే ఈ అహం అనేది పుట్టింది అనుకోవచ్చా? మరి పదవిలో నుంచి వచ్చిన అహం అది, ఇక్కడ వేరే అహం అయితే ఆస్తి ఇవ్వట్లేదు. ఇప్పుడు పదవి అనే ఆస్తి, పవర్ అనే ఆస్తి మిగతా ఆస్తుల దగ్గర అయితే గొడవ ఏం లేదు కదా, ఇక్కడ లేదు పోని వీళ్ళిద్దరు ఏమన్నా వేరే ఇష్యూస్ గురించి కొట్లాట ఏం లేదు కదా, రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో అయ్యేం కాదు. ఇక్కడ ఓన్లీ వచ్చింది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పవర్ ఎంజాయ్ చేసింది ఆవిడ, అంటే పబ్లిక్ అట్రాక్షన్ ఎంజాయ్ చేసింది ఒక్కసారిగా. ఇప్పుడు శశికళ ఉంది, జైలుకి పోయి వచ్చి ఎందుకు బయటికి రాగానే మళ్ళీ నేను పార్టీ అంటుంది, బయట మంది మార్పలము. ఇప్పుడు ఎందుకు కేసీఆర్ చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్ళిపోగానే ఆగుతారా ఆయన? రోజు కంపల్సరీగా ఏదో ఒక కాన్ఫరెన్స్ పెట్టబోతే ఆయనకి నిద్రపట్ట, ఎందుకు అంటే అది ఒక ఇగో ఉంటుంది, నాకు చుట్టూ ఉండాలి. ఓ లీడర్కి చుట్టూ జనం లేకపోతే ఎంత బాధ ఉంటుందో పాపం దాన నాగేంద్ర గారిని అడిగితే తెలుస్తుంది. ఆయన పవర్ మినిస్టర్గా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగేవాడు, అదే సందర్భంలో పవర్ పోయాక ఆయన ఇంటి దగ్గర కనీసం పలకరించేవాళ్ళు లేడు.
ఆ కానిస్టేబుల్ కూడా తర్వాత తీసేశారు. ఒక్కడే సింగిల్గా వెళ్ళి తలుపు తీసుకుంటే లేకపోతే వాళ్ళ డ్రైవర్ వాళ్ళ తలుపు తీస్తూ ఉండడానికి వచ్చేటప్పటికి లైన్లో జనాలందరూ ఎగబడతా నమస్కారం పెట్టుకుంటా ఏదో పని గురించి అడుగుతున్నా నేను చేస్తాలే అనే అంత హడావిడి బిల్డప్ ఉన్నటువంటిది. ఒక్కసారిగా ఏం లేకపోతే ఏమైపోద్దో ఆయన నేను చూసాను ఇంటి దగ్గర జనాలు ఎట్లుంటారు. ఇదివరకు ఆఫీస్ అక్కడే ఉండేది కాబట్టి అట్టించి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చూస్తే ఎప్పుడూ కడకల్లాడిపోయేది. ఒక్కసారిగా ఇదైపోతే ఇట్లా పాపం అందుకనే టీఆర్ఎస్కి వెళ్ళి చేరినట్టున్నాడు. బట్ ఇంకా అక్కడ ఆయనకి కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి టైంలో ఎంజాయ్ చేసిన పవర్ అయితే రాదు కదా. రాజశేఖర రెడ్డి టైంలో ఎంజాయ్ చేసిన పవర్ ఎంజాయ్ చేసిన కాంగ్రెస్ లీడర్లకు ఎవ్వరికి ఇవాళ ఆ సీన్ లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆ హడావిడి లేదు, వాళ్ళని ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. అలాంటి సిచ్యుయేషన్ చూసింది ఇవిడ. అంటే ఒక వెలుగు వెలిగింది. పాదయాత్రకు ముందు అమ్మాయి కూతురు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు ఇంటి ఆడపడుచు ఆవేదన కంటతడి. తర్వాత వచ్చేటప్పటికి ఏమైపోతుంది, ఆవిడలో బయటకు ఎక్కడా లేదు. పోనీ అట్లని ఈయన ఒక ఎంపీ ఇచ్చిన ఎంపీగా ఆగుతుందా చెల్లి కదా అనేసి 100 మంది వెళ్తారు. నాకు ఈ పని చేసి పెట్టి ఆ పని చేసి పెట్టి అంటారు. అది కనుక ఇక్కడ చెప్పారనుకోండి, అదిగో చెల్లెలు చెప్తే పని అవుతుంది, ఇంకొక పవర్ ఇది బ్యాంక్ తయారవుతుంది. అది ఇక్కడ అప్పుడు పెద్ద గొడవ, అప్పుడు పెద్ద గొడవ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఆ దానికంటే కూడా ఆవిడ ఒక రకంగా మంచి పని చేసిందంటే కుటుంబాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ వేరే చోట పెట్టుకుంది, వేరే స్టేట్ పెట్టుకుంది. ప్రూవ్ చేసుకుంటే తనే ఎదుగుతుంది, ప్రూవ్ చేసుకోకపోతే వాట్ నెక్స్ట్ అనేటువంటి తన మార్గం. కాకపోతే ఆ లైఫ్ని ఎంజాయ్ చేసి ఒక్కసారిగా నష్టపోయినటువంటి సిచ్యుయేషన్ నుంచి ఆ ఈగో సాటిస్ఫై అవుతుంది, దాన్ని చూద్దాం. కానీ పార్టీ అంటే అంత చిన్న ఇష్యూ ఏం కాదు, ఆషామాషి వ్యవహారం కాదు. పైగా తెలంగాణలో ఒక బలమైన అధికార పార్టీ ఉన్న చోట పార్టీ పెట్టి అధికారంలోకి రావాలన్నా అంత ఆషామాషి వ్యవహారం కదా. చాలా సీనియర్లు కావాలి, సీనియర్ లీడర్లు నేతలు కావాలి. అంటే ఇక్కడ ఓకే ఓటర్లు ఓట్లు చీల్చడం ఇంకా తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ఇప్పుడు ఎవరి నుంచి ఏ పార్టీ నుంచి నాయకులను చీల్చే అవకాశం ఉంటుంది? ఒక బలమైన టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమన్నా ఈమె వెంట వస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్న వాళ్ళందరూ ఇందాక మీరు చెప్పినట్టు ఆ రెడ్డి సామాజిక వర్గం అంతా ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళని ఏమన్నా చీల్చే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఏదో ఒక పార్టీతో అలయన్స్? నాకు తెలిసి ఇప్పటికిప్పుడు అంత సీన్ అయితే ఏముండదు, ఈవిడ ప్రూవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఎవరయ్యా అంటే ఈవేళ ఆవిడ వెనకాల ఇవాళ కనబడ్డటువంటి వాళ్ళు కాంగ్రెస్ టైంలో ఒక వెలుగు వెలిగినటువంటి లీడర్లు, లీడర్లు కూడా పెద్దగా లేరు. ఒక పాపం కొండారాఘవరెడ్డి గారే ఉన్నాడు, ఆయన అప్పుడు పాపం తర్వాత కూడా ఏదో టీటీడీ బోర్డు మెంబర్ ఏదో ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత ఆయన పట్టించుకున్నోళ్ళు ఎవరు లేరు. ఆయనేమో టీఆర్ఎస్లోకి పోలేడు, ఇటు పక్కన తెలుగుదేశం. ఇక్కడ మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే రాజశేఖర రెడ్డి టీం మెంబర్స్కి ఉన్న ప్రాబ్లము, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు ఉంచుకో తలకాయ ఉంచుకుని నిలబడలేరు. సేమ్ టైము అట్లని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దానికి ఎమర్జ్ కాలేరు, పెద్ద సమస్య. ఫర్ ఎగ్జాంపుల్ ఆదినారాయణ రెడ్డి చూడండి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అక్కడ బ్రాహ్మణి స్టీల్స్కి గోడ కడుతున్నప్పుడు నా పర్మిషన్ లేకుండా ఎవరు కడతారని నేను నిలదీసినోడు. అదే ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశంలోకి వెళ్తే పప్పెట్ అయిపోయాడు. ఇవాళ ఎటు కాకుండా పోయి పాపం బీజేపీ. ఇంకో డౌట్ ఏంటంటే కొండా రాఘవరెడ్డి గారు వెనకాల ఉన్నాడు, ఆయన ఏంటంటే యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇటు వచ్చేసినట్టే అంటే ఇంకా వైసీపీ ఇంకా కంప్లీట్ గా అసలు ఉంది తెలంగాణలో వైసీపీ. ఇప్పటివరకు ఆయన పేరు కోడి పెట్టారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన ఇగోని కూడా హట్టు చేశారేమో అనిపించింది నాకు. ఎందుకంటే వాస్తవంగా ఇంతకుముందు ఎన్నికలు 2014 ఎన్నికలప్పుడు కొండారాఘవరెడ్డి సీరియస్గానే ఎఫర్ట్ పెట్టారు. అయితే ఆయన పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఎవరికి వచ్చారు అక్కడ అధ్యక్ష పద, ఈయన పక్కనే పెట్టారు. వాస్తవంగా కాంగ్రెస్ టైంలో కూడా ఈయనగా జగన్కి తెలంగాణలో సపోర్ట్గా మాట్లాడినటువంటి వాళ్ళు 3 నలుగురే, ఓ సత్య, కొండారాఘవరెడ్డి, గోని ప్రకాష్ ఇట్లాంటి వాళ్ళే కదా మాట్లాడింది. పెద్ద అంతకు మించి ఎవరు లేరు. మిగతా వాళ్ళందరూ సైడ్ అయిపోయారు. ముందు ఫస్ట్ మాట్లాడే కొండా సూర్యకళ వీళ్ళందరూ కూడా సైడ్ అయిపోయారు కదా. ఎవరున్నారన్నప్పుడు ఇప్పుడు ఏ కొండా సూర్యకళ అంటూ రావాలి. ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితిలో కనుక రాకపోతే అవకాశం, అది కూడా ఎప్పుడు బలమైనటువంటి శక్తిగా తయారైతే. ప్రస్తుతం కనబడుతున్న వాళ్ళు ఏంటంటే రాజశేఖర రెడ్డి హయాంలో 3rd గ్రేడ్ 4th గ్రేడ్ పొజిషన్స్లో, అంటే గ్రామీణ కార్యకర్తలుగాను లేకపోతే వీళ్ళు నగరాల్లో కొంచెం హడావిడి చేసినటువంటి నాయకులు. తర్వాత ఎవరూ తీసుకోలేదు, టీఆర్ఎస్ తీసుకోలేదు, టీడీపీ తీసుకోలేదు, కాంగ్రెస్ తీసుకోలేదు, ఎటెళ్లాలో తెలియక తలడెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరికీ కాస్త ఆశ పుట్టింది. వాళ్ళు వస్తారు, ఇప్పుడు కొన్ని రోజుల పాటు హడావిడి నడుస్తుంది. ఆ తర్వాత వీళ్ళు పెట్టే ఖర్చు, పార్టీ డెవలప్మెంటు, పార్టీ స్పీడును బట్టి వాళ్ళు ఉండటమా లేదా అనేది తేలుద్ది.
అయితే ఇక్కడ ఎవరికి థ్రెట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? టీఆర్ఎస్కి ఏమైనా థ్రెట్టా, లేదంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పుంజుకునే పరిస్థితి తెలంగాణలో ఇటువంటి టైంలో ఈ ఈ పార్టీ రావడం అనేది భారతీయ జనతా పార్టీకి ఏమైనా థ్రెట్ ఫీల్ అవుతారా? నాకైతే ఇప్పటికిప్పుడు థ్రెట్ ఏమనిపించట్లేదు. మళ్ళీ 2023 సంవత్సరంలో వస్తాయి ఎన్నికలు. ఇది 21, ఇంకో 2 ఏళ్ళు మాత్రమే. ఈ 2 ఏళ్లలో ఈవిడ పుంజుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికిప్పుడు అయితే ఎవరికి థ్రెట్ లేదు. ఒక కోదండరామ్ గారు పార్టీ పెట్టారు, ఈవిడ కూడా పార్టీ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రచారం, ఈటెల్ గారు కూడా ఏదో పార్టీ పెట్టబోతున్నారని మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. అదే పత్రిక ప్రచారం చేస్తుంది అది. కాబట్టి ఇవన్నీ కూడా బేసిక్గా ఏంటంటే ఎన్ని పార్టీలు పెడితే అంతగా బీజేపీకి బెనిఫిట్ అది. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్కి తెచ్చుకుంది బీజేపీ. ఆ స్టేజ్లో ఇవాళ కాదనడానికి ఇప్పుడు ఇవన్నీ కూడా ఓ రకంగా మైనస్సే అవుతాయి. టీఆర్ఎస్కి మైనస్ అవుతాయి కానీ ప్లస్ అవ్వవు కదా. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్తుందని వీళ్ళు ఎంత చేల్చుకోగలుగుతారు? అదే టైంలో ఇంకొకటి రిలీజియస్ పోలరైజేషన్ అవుతుంది. ఇవన్నీ కొత్తది యాడ్ అవ్వడం వల్ల రిలీజియస్ పోలరైజేషన్ అవ్వదా? ఇంకోటి ప్రభుత్వం అనుకూల ఓటు కూడా పోతుంది. ఒకవేళ ఈటలు వస్తే కొంత ఓటు అటు కూడా పోతుంది కదా. ఇంకోటి ఇక్కడ దీని ఇంపాక్ట్ ఏంటంటే కాంగ్రెస్కి కొంత మైనస్ ఉంటుంది వీడి వల్ల. ఎందుకంటే కాంగ్రెస్కి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ మొన్నటిసారి 2014లో 6% ఓట్లు ఏవైతే వచ్చినాయో అవి తర్వాత కాలంలో దాదాపు 4-5% కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి. 1% ఏమైనా మిగిలి ఉంటాయి. 1% ఏమైనా ఇటు టీడీపీకో, టీడీపీకి కూడా కదా నాకు తెలిసి టీఆర్ఎస్కి 10 అయి ఉంటాయి. ఏది ఎందుకు ఆంధ్ర సెటిలర్ కాన్సెప్ట్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆ ఓటు కొంత చీలే ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ ఉండొచ్చు కదా, వాళ్ళు కొంత చీలే అవకాశం ఉంటుంది యువతలకి. ఆ ఓటు ఎవరిది మైనస్? కాంగ్రెస్కి. ఎందుకు? బీజేపీకి అయితే కనుక ఆ ఓటు బ్యాంక్ ఏం లేదు కదా. ఇప్పుడు మైనారిటీ ఓటు బ్యాంక్ తక్కువే, ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ కూడా తెలంగాణలో బీజేపీకి అయితే ప్రస్తుతం లెక్కలేదు, కౌంట్లు లేదు. మిగతా రాష్ట్రాల్లో ఉండొచ్చు కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకో విచిత్రం ఏంటంటే ఇలా విచిత్రం వల్ల భారతీయ జనతా పార్టీలోనే అత్యధికంగా పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ దేశంలో అత్యధిక ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులు ఉండేది బీజేపీలోనే. బట్ ఇక్కడ దక్షిణాదిలో అలాగా ఆ వర్గాల్లోనే లేదు అది పార్టీ. ఇప్పుడు ఆ వర్గాలలో చీలిక ఓటు అవుతుంది 1%. బట్ ఇవాళకి ఇవాళ నాకు తెలిసి ఆయా సామాజిక వర్గాలలో ఇప్పటికిప్పుడు మారుతారని నేను అనుకోను. అయితే గీతే ఈవిడ ఈ కాన్సెప్ట్ని తీసుకెళ్ళాలి. ఏది ఇక్కడ ఆంధ్రాలో ఇచ్చినటువంటి అమ్మ ఒడులు ఇవన్నీ మేము అక్కడ ఇస్తామని అక్కడ జనాలు వాటికి ఆశపడాలి. అప్పుడు అన్న పథకాలు కాపీ కొట్టారన్న ఏముంది? ఇప్పుడు ఇప్పుడు ఆ లెక్కనైతే ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్ కాపీ అంటలా ఇళ్ళు అవి నడుస్తూ. ఇంకోటి రాజన్న రాజ్యం అంటుంది కదా, రాజన్న పథకాల కింద ఇక్కడ పెట్టారు. అక్కడ కూడా రాజన్న పథకాలే అంటది. జగనన్న పథకాలు కదా, జగనన్న పెట్టుకున్నాడు అది రాజన్న పథకాలే అంటది. మామూలుగా మధ్యలో ఈలోపు ఇంకోటి ఏంటంటే షర్మిలకి ఒక ఆస్పెక్ట్ ఉండొచ్చు, మీడియా సపోర్ట్ కొన్ని రోజుల పాటు ఉంటుంది. ఒక హైప్ ఇచ్చి తొక్కేస్తారు తర్వాత, లైక్ చిరంజీవిని. ఇది జగన్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి షర్మిలని హైలైట్ చేస్తారు. కేసీఆర్ కర్ర పుచ్చుకోగానే మళ్ళీ తగ్గిపోద్ది అక్కడ. ఎందుకు కేసీఆర్ ఒప్పుకుంటాడు? ఇప్పుడు కేసీఆర్కి మొన్న ఇట్లాగే అన్నారట, పార్టీలు ఇట్లా పెట్టే అవకాశం వస్తుందంట వస్తుందంట. అంటే పార్టీలు పెట్టడం అంటే ఇది ఏమైనా టీ తాగినంత ఈజీ అనుకుంటున్నారా అని అన్నాడట ఆయన. ఆల్రెడీ మొన్న మీటింగ్లోనే వచ్చింది. అందుకని నేను వాస్తవంగా ఏమైనా కేటీఆర్కి ఇవ్వలేదేమో ఇట్లాంటివి అన్నీ వస్తాయేమో. చివరి నిమిషం లాగడానికి కారణం అదే అయ్యి ఉండొచ్చు. కేసీఆర్ నేనే 10 ఏళ్ళు అన్నప్పుడు కేసీఆర్ ఇమేజ్తో కంపేర్ చేస్తే వీళ్ళు ఎవరు లెక్కలోకి రారు కదా, ఆ కాన్సెప్ట్లో ఉండొచ్చు కూడా. అంటే పూర్తిగా తెలంగాణకే పరిమితం అవుద్ది అనుకోవచ్చా ఈ పార్టీ? ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కూడా రిజిస్ట్రేషన్ చేయించేస్తే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి, ఇంకా అఫీషియల్గా రాలేదు కానీ. అంటే ఒక పార్టీ అనేది ఎక్కడ పెట్టినా అక్కడే ఉండాలని రూల్ ఏం లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో రావచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు వాళ్ళ ఇష్టం. ఆ భవిష్యత్తులో ఆ డిసిషన్ ఏమైనా తీసుకునే అవకాశం? అప్పుడు ఏమన్నా అన్నతో గొడవ అయితే ఇక్కడ పెడతారేమో. అప్పుడు ఇంకా గొడవ లేదని అనుకోవాలా? అంటే నేను అనేది ఇప్పటిదాకా ఉన్న గొడవ ఏంటంటే ఈగో క్లాష్ వచ్చింది. ఈ అలా కాకుండా శాంతం ఇండివిజువల్ క్లాష్లోకి ధిక్కరించి ఈ పార్టీ పెట్టినట్టు కదా. ఇందాక సజ్జల గారు చెప్పిన మాటలు చూస్తే ధిక్కరించి అనేటప్పుడు ఏంటంటే అనేది అంటే మేము వద్దని అన్నాం ఆయన చాలా క్లియర్. అది నేను అనేది అభిప్రాయ భేదం వేరు, ఇది వేరు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు గారికి వచ్చింది అభిప్రాయ భేదం కాదు, దగ్గుబాటుకి ఎన్టీఆర్కి వచ్చింది అభిప్రాయ భేదం, లేదా దగ్గుబాటుకి చంద్రబాబుకి వచ్చింది అభిప్రాయ భేదం. అది అభిప్రాయాలకు సంబంధించి నువ్వు ఎట్లా చెయ్యంటే నేను ఎట్లా చేస్తాను, అది అభిప్రాయ భేదం. ఇప్పుడు ఇంట్లో ఉండేది అభిప్రాయ భేదం, అంతే తప్పించి తిరుగుబాటు కాదు. ప్రస్తుతం తిరుగుబాటు జరగట్లేదు. తిరుగుబాటు అయితే ఇక్కడే పోటీ చేయాలి. అక్కడ పెట్టింది అన్నప్పుడు అభిప్రాయ భేదం, తన అభిప్రాయానికి గౌరవం రావట్లేదు అనేటువంటిది ఒకటి. దాని ఇంపాక్ట్ ఏంటంటే ఆంధ్రాలో కొంత మైనస్ ఉంటుంది. ఏంటి ఇప్పుడు జగన్ది పవర్ వచ్చేటప్పుడు ఏంటి అంత సింపథెటిక్ ఉంది,
ఆ సింపథెటిక్ నుంచి ఇప్పటికే కొన్ని కొన్ని సెక్షన్స్ దూరం అయినాయి. ఇసుక చేత కాకపోవడం వల్ల ఒక సెక్షన్ దూరం అయింది. అట్లాగే పెన్షనర్లు పద్దాక ఏడిపిస్తున్నారు, వాళ్ళని డబ్బులు మొన్న ప్రతి ఒకటో తారీఖుకి వచ్చే డబ్బులు ఆపారు, వాళ్ళ దగ్గర నుంచి ఒకటి దూరం అయింది. అట్లాగే ఈ రేషన్ డీలర్లు దూరం అయ్యారు. 104 108 ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళని తీసేసి ఇప్పుడు కొత్తది ఎక్కువ మందిని పెట్టుకున్నారు, వాళ్ళు దూరం అయ్యారు పాత బ్యాచ్ అంతా. ఇట్లా ప్రభుత్వ వ్యతిరేక వర్గం ఒకటి తయారవుతుంది క్రమంగా. వీళ్ళందరూ ఒకప్పుడు జగన్ని అభిమానించిన వాళ్ళే. ఈ అభిమానించిన వాళ్ళలోనే 170 మంది ఆ సెక్షన్స్లో, విక్టిమ్ సెక్షన్లో 170-180 మంది దూరం అయ్యారు. టోటల్ పబ్లిక్ కాదు నేను అనేది, ఆ విక్టిమ్ సెక్షన్లో 70-80 మంది దూరం అయ్యారు. అమరావతి ఇంపాక్ట్ వల్ల కృష్ణా గుంటూరు జిల్లాలో క్రిందటిసారి జగన్ బాగా అభిమానించారు. ఇప్పుడైతే మొత్తం విజయవాడ అయితే శాంతం ఎక్కడిదక్కడ గొంగళైపోయింది. అట్లాగే రోడ్లు ఇవన్నీ చేయట్లేదు, దీనివల్ల ఒక సెక్షన్ లూజ్ అయింది. ఈడబ్ల్యూఎస్ పెట్టట్లేదు, ఒక సెక్షన్ లూజ్ అయింది. అట్లాగే మిడిల్ క్లాస్ను పట్టించుకోండి, మొత్తం సంక్షేమం పెడుతున్నారు. సంక్షేమం పెట్టినప్పుడు మిడిల్ క్లాస్ కోపం వస్తుంది, ఎందుకంటే మా దగ్గర డబ్బులు తీసుకెళ్ళి పన్నులు మేము కడతాంటే వాళ్ళకి పెడతారు అనేటువంటిది. రెండవది, ఈ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళకు ఉండేటువంటి ఈజీనెస్ మూలంగా పనులు చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు. అంటే ఫ్రీగా డబ్బులు వచ్చినప్పుడు 10 రూపాయలు అడిగే, 10 రూపాయలకి పనిచేసే వాళ్ళు 50 రూపాయలు అడుగుతున్నారు. ఇక్కడ ఫ్రీ తీసుకుంటూ ప్లస్ ఆ ఫ్రీ ఇంపాక్ట్ వచ్చి మధ్యతరగతి మీద పడింది. వాళ్ళల్లో ఒక వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతలకు తోడు కుటుంబంలోనే గొడవలు అవుతున్నాయి. పవర్ కోసం పవర్ మాంగరింగ్ అన్నప్పుడు అది ఇంకొక వ్యతిరేకత యాడ్ అవుతుంది. అది ఫ్యూచర్లో నెక్స్ట్ ఎలక్షన్స్కి జగన్కి మైనస్ ఉంటుంది. అవి అయితే ఆవిడ ఇంపాక్ట్ అంతవరకు ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లకి ఇది ఒకటి యాడ్ అవుతుంది, అది ఖాయం. ఇంకోటి, తెలుగుదేశం అనుకూల మీడియా ఎట్లాగూ ఎంత ఎగ్జిబిట్ చేస్తుంది, ఎస్టాబ్లిష్ చేస్తుంది, హైలైట్ చేస్తుంది, రోజు వీటిని టచ్ చేస్తుంది, ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావుని వధవం చేయాలంటే వధవం చేయొచ్చు, మంచివాడిని చేయాలంటే మంచివాడిని చేయొచ్చు. అట్లాగే చేసుకొచ్చారు వీళ్ళు. అదే టైప్లో చేయగలిగేటువంటి సెక్షన్ కూడా ఉంది. ఇంకోటి, జర్నలిస్టులు కూడా దూరమే గవర్నమెంట్కి, ఎందుకంటే ఎక్రిడేషన్ల విషయంలో ఏడిపించుకుది అంటున్నారు, స్థలాలని చెడగొట్టారు. చంద్రబాబు స్థలాలను ఇచ్చిన జీవోళ్ళని ఆపేశారన్న కోపం ఉంటే రద్దు చేశారన్నది. వీళ్ళు ఇస్తారంటే ఇవ్వడం పోయి అసలు ఎక్రిడేషన్లకే ఏడిపించుకుది అంటున్నారు. కాబట్టి వాళ్ళకే ఒక కోపం ఉంటుంది. ఇంతకుముందు జర్నలిస్ట్ కమ్యూనిటీ జగన్కి ఫేవర్గా ఉండేది, మేనేజ్మెంట్లో అట్టుకున్నా కూడా. ఇప్పుడు జర్నలిస్ట్ కమ్యూనిటీ కూడా కోపం ఉంది. ఇన్ని కోపాలు ఉన్నప్పుడు వీటికి తోడు ఇది ఒకటి యాడ్ అవుతుంది. అది ఒక రైట్. చూద్దాం మొత్తానికి, ఒక మొదటి అడుగు అయితే పడింది రాజకీయ ప్రస్థానం పార్టీ ఏర్పాటుకు సంబంధించి షర్మిల గారిది అనేది. ఇంకా పార్టీ ఏంటి, పార్టీ విధి విధానాలు ఏంటి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది అయితే ప్రకటించాల్సిన అవసరం ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది.